చిల్కానగర్ కుమ్మరికుంట బస్తీలో నివాసముంటున్న ప్రజలు మంచినీరు తాగలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్కానగర్ ప్రధాన రహదారిపై స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారికి మద్దతుగా చిల్కానగర్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిల్కానగర్ ప్రజల బాధలు తెలంగాణ ప్రభుత్వానికి పట్టనట్లుగా ఉందని విమర్శించారు. ప్రజలు వేసిన ఓట్లు దండుకొని గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రజల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.